back. Proddutur sangalalo kalaham repakurdu. Proddutur sangalalo kalaham repakurdu. Proddutur sangamulo kalaham repakurdu. Calvary temple Satish Kumar. Go back. Calvary temple Satish Kumar. Go back. Calvary temple Satish Kumar. Go back. Proddutur sangalalo kalavaram repakurdu. Proddutur lo already 100 churchilu unnayandi. 100 mandi pastorlu unnaru. ప్రతి చర్చిలో 100 నుంచి 500 మంది వరకు సభ్యులు ఉంటారు. ఆల్రెడీ వీళ్ళందరూ కూడా యేసు ప్రభుని నమ్ముకొని బాప్తిసం తీసుకొని చర్చిలో చేర్చబడ్డారన్నమాట. ఇప్పుడు సతీష్ కుమార్ గారు వస్తే ఎవరు చర్చికి, ఆయన చర్చికి ఎవరు పోవాలా, ఎవరు పోవాలి చెప్పండి, మీరు చెప్పండి. ఇప్పుడు ఆల్రెడీ క్రైస్తవులందరూ ఏ చర్చికి సంబంధించిన వాళ్ళు ఆ చర్చిలో ఉన్నారు. ఇప్పుడు ఎవరి కోసం ఆయన చర్చి పెడుతున్నాడో ముందు ఆయన చెప్పాలా, ఎవరి కోసం ఆయన చర్చి పెడుతున్నాడు, ఏమో ఆయన వచ్చి ఇక్కడ సువార్త చెప్పినాడా, కొంతమందిని ఏమైనా మార్చినాడా, కొంతమందికి ఏమైనా బాప్తిసం ఇచ్చినాడా, ఎవరి కోసం ఆయన చర్చి పెడతా ఉన్నాడు, ముందు దానికి జవాబు సతీష్ కుమార్ గారు చెప్పాలి. మిగతా చర్చిలలో ఉండే వాళ్ళను ప్రలోభ పెట్టి తీసుకుని వెళ్ళడానికి ఆయన చర్చి పెట్టుకుంటా ఉన్నాడు. కానుకలు రావాలనేది మాకు కాదు. మా ఉద్యోగాలు వదిలిపెట్టుకొని సేవకు వచ్చిన వాళ్ళం, కానుకల కోసం వచ్చిన వాళ్ళం కాదు. మేమందరం కూడా ఉద్యోగాలు వదిలిపెట్టుకొని సేవకు వచ్చిన వాళ్ళం అండి మేమంతా. ఇప్పుడు ఏ చర్చి మెంబర్ ఆ చర్చిలో ఉంటున్నారు ఇప్పుడు ప్రశాంతంగా. ఇప్పుడు అన్ని చర్చిల వాళ్ళను ప్రలోభ పెట్టి ఆ చర్చికి నడిపించడానికి ఆయన మందిరం పెట్టుకుంటున్నాడు. మీరు ఒకసారి పాలకొల్లు వీడియోస్ మీరు గమనించండి, పాలకొల్లులో ఆయన చర్చి పెడతా ఉంటే అక్కడ ఉన్నటువంటి పాస్టర్స్ అందరూ క్రైస్తవులందరూ వ్యతిరేకిస్తే అక్కడ నుంచి పారిపోయి పొద్దుటూరుకు వచ్చినాడు. ఆయన పాలకొల్లు నుంచి పారిపోయి పొద్దుటూరుకు వచ్చేసినాడు. గుంటకల్లో పెట్టి గుంటకల్లో గలిబిలి చేశాడు. ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆ ప్రాంతంలో ఏం చేస్తున్నాడంటే ఈయన వెళ్ళి అక్కడ సేవ చేయడు. ఎక్కడి నుండో డిజిటల్, ఆయన హైదరాబాద్ నుంచి మాట్లాడితే ఇక్కడ ఉండి వాళ్ళు దేవుని వాక్యం వినాలన్నమాట. మేమందరం దగ్గరుండి మా ప్రజలకు దేవుని వాక్యం బోధిస్తూ ఉంటే ఆయన హైదరాబాద్లో ఉండి ఆన్లైన్లో బోధిస్తూ ఉంటాడు. ఉదయం 9 గంటలకు ఒక ఆట పెడతాడు, మధ్యాహ్నం 11 గంటలకు ఒక ఆట పెడతాడు, తర్వాత 3 గంటలకు ఒక ఆట పెడతాడు, తర్వాత 6 గంటలకు ఒక ఆట పెడతాడు. అంటే సినిమా హాలు, ప్రేయర్ హాల్ని ఎలాగ మార్చినాడంటే సినిమా హాల్గా మార్చినాడు. అక్కడ ఏం పెట్టినాడంటే తెర పెట్టినాడు, మనిషి కనపడాడు, మనిషి కనపడాడు, తెర మాత్రమే. తెర సినిమాలో చూస్తామా, తెరలు చర్చిలో చూస్తారండి మీరు ఎప్పుడైనా? ఏ చర్చిలైనా తెరలలో చూసారా, చర్చి పాస్టర్ బోధిస్తుంటే చూసారా? కాబట్టి ప్రేయర్ హాల్ను సినిమా హాల్గా మార్చాడు, భక్తులను భక్తిహీనులుగా మారుస్తున్నాడు, ప్రార్థనను వ్యాపారంగా మారుస్తా ఉన్నాడు. ధనాపేక్ష అతనికి ముఖ్యముగా తలంచి ప్రొద్దుటూరు వ్యాపార కేంద్రం కాబట్టి ఇక్కడ తన వ్యాపారం బాగా విరజిల్లుతుంది. అనేక మంది ఇతర చర్చిల వాళ్ళని నేను ఆకర్షించి నా వ్యాపారాన్ని పెంచుకుంటాను. సతీష్ కుమార్ ఒక దైవ సేవకుడు అని మేము చెప్పడానికి కూడా బాధగా ఉంది. అతను ఒక వ్యాపారవేత్త మాదిరిగానే వ్యవహరిస్తున్నాడు. అతను ఎక్కడ పాదం పెట్టినా అక్కడ ఉన్న చర్చిలకు అక్కడ ఉన్న పాస్టర్లకు నష్టమే జరిగింది. మీ మీడియాలో మిగతా క్లిప్పులన్నీ కూడా మీరు గమనించుకోండి ఒకసారి. కాబట్టి మేమందరం కూడా ఏం చేస్తున్నామంటే ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నాము. దయచేసి అధికారులు, రాజకీయ నాయకులు కూడా ఆయనకు సపోర్ట్ చేయకుండా ఆయనకు ఇచ్చినటువంటి ఆ మందిర నిర్మాణానికి పర్మిషన్ కూడా మీరు రద్దు చేసి ప్రొద్దుటూరులో ఉన్న క్రైస్తవులందరికీ మీరు సహకరించాలని మేము ప్రేమతో మనవి చేస్తున్నాం. ఇవన్నీ ప్రజల్ని ఏం చేస్తున్నాడంటే ఆయన ప్రలోభ చేస్తున్నాడు. అది వాస్తవానికి అందరికీ మందిర, అందరికీ చర్చీలు 100 మంది, 200 మంది, 500 మంది పెడితే 1000 మంది ఎందుకు చర్చీలు? సినిమా హాల్ అవి చర్చీలు అవుతాయా? సినిమా హాల్ మాదిరి అక్కడ తెర కట్టాడు. అవి సినిమా హాల్ అంటారా, ప్రేయర్ హాల్ అంటారా, మీరే చెప్పాలి. కాబట్టి ప్రేయర్ హాల్లను సినిమా హాల్గా మార్చాడు, భక్తిని వ్యాపారంగా మార్చాడు, క్రైస్తవ సమాజానికి కలవరాన్ని తెప్పిస్తున్నాడు. అందుకే మేము వ్యతిరేకిస్తున్నాం. దయచేసి ఇప్పటికైనా సతీష్ కుమార్ గో బ్యాక్. ఆయనను తిరిగి వెనక్కి వెళ్ళిపోవాలి. ఆయన హైదరాబాద్లో పెద్ద మందిరం కట్టుకున్నాడు, ఆ మందిరాన్ని నువ్వు చూసుకోవయ్యా దగ్గరుండి. అక్కడికి వచ్చే వాళ్ళని దగ్గరుండి చూసుకో, అక్కడికి వచ్చే వాళ్ళకు ప్రార్థన చేయి, అక్కడ వచ్చే వాళ్ళకు క్షేమం కలిగించు.
ఇక్కడ క్రైస్తవులందరి కోసం ప్రార్థన చేయడానికి, వాక్యం చెప్పడానికి, క్షేమం కలిగించడానికి పొద్దుటూరులో 100 మంది పాస్టర్లు ఉన్నారు. అయ్య గారు మీరాక మా అందరికీ శాపంగా మారిపోతుంది, క్రైస్తవ్యానికి కీడుగా కలుగుతూ ఉంది, దయచేసి మీరు అక్కడ ఆపుకోండి, మీరు ఎక్కడ దేవుడు మిమ్మల్ని నియమించాడో హైదరాబాద్లో అక్కడే ఉండి పనిచేయండి, మమ్మల్ని పొద్దుటూరులో పెట్టింటే పొద్దుటూరులోనే పనిచేస్తున్నాం, నిన్ను హైదరాబాద్లో పెట్టి హైదరాబాద్లోనే పనిచేయండి అని మేము కోరుతున్నాం. కాబట్టి అధికారులు రాజకీయ నాయకులు కూడా ఆయనకు దయచేసి సపోర్ట్ చేయకుండా ప్రొద్దుటూరు పట్టణ క్రైస్తవుల పక్షాన ఉండాలని, ఆ నిర్మాణ పనులు ఆపు చేయాలని, సతీష్ కుమార్ గారిని వెనక్కి వెళ్ళిపోవాలని మేమందరం డిమాండ్ చేస్తూ ఇందు మూలంగా ఒక మంచి తీర్మానం చేశాం. ఈ తీర్మానానికి అధికారులందరూ కూడా సహకరించాలని, విలేకరులందరూ కూడా, మీడియా కూడా సహకరించాలని, ఇక భవిష్యత్తులో కూడా ఆయన పని ఆపకపోతే ఇంకా మేము చేయవలసిన కార్యాలు చాలా ఉన్నాయి, అవి చేయగలుగుతాం. కాబట్టి తీవ్రమైనటువంటి సమస్యగా దీన్ని మార్చకుండా ఇంతటితో ఈ సమస్యను ముగింపు చేయాలని, పాలకొల్లులో ఇలాగనే మొత్తం క్రైస్తవ సంఘాలన్నీ తిరుగుబాటు చేస్తే ఆయన పారిపోయినాడు, మళ్ళీ అదే పరిస్థితి పొద్దుటూరులో తెచ్చుకోవద్దని మేము ప్రేమతో విజ్ఞప్తి చేస్తూ ఆయనను వెనక్కి వెళ్ళిపోవాలని, ప్రశాంతంగా ఉన్న క్రైస్తవుల ప్రొద్దుటూరులో ప్రశాంతంగా ఉన్న క్రైస్తవులలో కలవరాలు తెప్పించొద్దని ప్రేమతో మనవి చేస్తూ ఈ మాటలు మేము ముగిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ప్రొద్దుటూరు పట్టణంలో హైదరాబాద్లో ఉన్నటువంటి కల్వరి టెంపుల్ అనేటువంటి సతీష్ గారు ఇక్కడ సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నారు. కల్వరి టెంపుల్ ఎక్కడ ఏర్పాటు చేసినా అక్కడ సంఘాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సో మేము మాత్రమే కాదు, మన తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో కూడా మరి సతీష్ కుమార్ గారు ఏర్పాటు చేస్తున్నటువంటి సంఘాలను ప్రతి ప్రాంతాలలో కూడా వ్యతిరేకిస్తున్నారు. అయినా కొన్ని బలవంతంగా రాజకీయంగా ఆయన ఏర్పాటు చేస్తున్నాడు. సో దాని విషయమై మాట్లాడుతున్నాం. ఒకటి, తాను ఎక్కడ పెట్టినా కూడా డిజిటల్ ప్రక్రియ ద్వారా అక్కడక్కడ సంఘాలు పెడుతున్నాడు, ఆయన వచ్చి సేవ చేయటం లేదు. రెండోది, ఆయన డిజిటల్ ద్వారా పరిచర్య చేస్తున్నాడు. ప్రజలందరూ కూడా మరి దీన్ని బైబిల్ సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఉంది కాబట్టి వ్యతిరేకించడం జరుగుతుంది. రెండోది, సతీష్ కుమార్ చెప్పే బైబిల్ సందేశాలు ఇక్కడి ప్రజలకు చేరాలని, వినిపించాలని అనేది సతీష్ కుమార్ యొక్క అసలైన ముఖ్య ఉద్దేశం అయి ఉంటే, దౌర్జన్యంగా చేసుకోవడానికి అనే ఆ కుయుక్తితో స్పష్టమవుతూ ఉంది. సో దీన్ని ఎంతటిని కూడా ఆయన దౌర్జన్యంగా ఇక్కడ పెట్టి మిగతా సంఘాలకన్నిటిని కూడా ఇబ్బందికరమైనటువంటి కార్యాలు చేయటానికి ఆయన పెడుతూ ఉన్నాడు. ఇది పూర్తిగా బైబిల్ స్ఫూర్తికి వ్యతిరేకమైనది కాబట్టి మేము ఖండిస్తున్నాము, వ్యతిరేకిస్తుంటున్నాము.